మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. మనం ఇప్పుడు ఇదివరకే ఇప్పుడు పక్క రాష్ట్రంలో బీహార్లో మహిళలకు రక్షణ లేదు, అక్కడ హత్యలు అత్యాచారాలు బాగా ఎక్కువగా జరుగుతాయి, ఆ బీహార్లో మహిళలకు రక్షణ లేదంటూ మనం చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ రోజున ఆ బీహార్ మారిపోయింది, కొంచెం ముందంజలో ఉంది. మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రోజున హత్యలు అత్యాచారాల్లో ముందంజలో ఉంది. ఈ రాష్ట్రం హత్యలు అత్యాచారాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. నాకు చాలా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే 2 రోజులకోసారి 3 రోజులకోసారి మహిళలపై జరుగుతున్న ఇటువంటి దాడులు, ఈ హత్యలు అత్యాచారాల గురించి వింటున్నప్పుడు అలా మనసు సరించిపోతుంది, నిజంగా మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది ఎక్కడ కూడా మీడియాలో చూపించట్లేదు. మీడియా ఏమో మోగపోయింది. ఈ రాజకీయ నాయకులు కొల్లున్న కబోదులు అయిపోయారు. ఈ రాజకీయ నాయకులు కూడా ఎక్కడ స్పందిస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ కూడా న్యాయం చేయటం లేదు. ఈ రోజున అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో మన సోదరి స్నేహలతను మానవ మృగాలు అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇది ఎక్కడ కూడా మీడియాలో చూపించట్లేదండి, ఏ రాజకీయ నాయకులు స్పందించట్లేదండి. ఆ తల్లి యొక్క గోస ఎవరు పట్టించుకోవట్లేదు. నిజంగా ఆ తల్లి ఏడుస్తుంటే ఆ బాధ నిజంగా గుండెలకు తాకుతుంది. ఈ రాజకీయ నాయకుల ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? ఈ నాయకుల ఇళ్లలో ఆడవాళ్ళకి కానీ తెలియటం లేదా ఈ బాధ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు ఇప్పటికీ స్పందించట్లేదు? ఎందుకు ఆ మానవ మృగాల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి ఎన్కౌంటర్ చేయట్లేదు? అటువంటి మానవ మృగాల్ని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి పడదొబ్బితే మరలా ఇంకొకటి ఎవడైనా ఇటువంటి పని చేయాలంటే భయపడతాడు. వాళ్ళకి మీరు రక్షణ కల్పిస్తున్నట్టుగా ఈ రోజున కనబడుతుంది దాఖలాలు. ఎక్కడ ప్రతి చోట మీరు రక్షణ కల్పిస్తున్నట్టుగా ఉంది. అటువంటి మానవ మృగాల్ని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఎక్కడో పక్క రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అనే ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే చలించిపోయిన మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దిశ చట్టం తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ హత్యలు అత్యాచారాలు కనిపించడం లేదా? ఈ మహిళలు పడుతున్న ఆవేదన అర్థం కావట్లేదని చెప్పి నేను అడుగుతున్నా. అసెంబ్లీలో గన్న కంటే స్పీడ్గా మా అన్న వస్తాడన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పినటువంటి రోజా గారికి ఆడవారి మీద జరుగుతున్న ఈ దాడి కనిపించట్లేదు? ఈ అనంతపురంలో జరిగిన దాడి కనిపించట్లేదా? ఆ పులివెందులో జరిగిన దాడి కనిపించట్లేదా? వికలాంగురాలైన యువతిపై చేసిన అత్యాచారం వీళ్ళకి కనిపించట్లేదా? మహిళలకు కనిపించట్లేదా? హోమ్ మినిస్టర్ లేడీ మహిళా హోమ్ మినిస్టర్ గారికి ఈ అత్యాచారాలు కనిపించట్లేదా నేను అడుగుతున్నా. దయచేసి ఈ మానవ మృగాల్ని వదిలేయకండి. ఇలా వదిలేస్తే రోజుకొకడు చాలా రేగిపోతున్నారు. అంటే మధ్య దిగువ తరగతి అమ్మాయిల మీద ఈ దాడులన్నీ జరుగుతున్నాయి, ఈ పేదవారి మీద ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. అంటే మధ్య దిగువ తరగతికి సంబంధించినటువంటి అమ్మాయిల్ని రేప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసేసినా కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు 4 రోజులు ఏడుస్తూ ఉంటారు తప్ప అంతకుమించి ఏమి చేయలేరు కదా అనే కదా చెలరేగిపోతున్నారు. ఒరే నిజంగా మానవ మృగాలారు, ఎదవలారా, సన్నాసులారా, చుంట నీచుకమ్మిన కుత్తే నా కొడగలారా, మీకే చెప్తున్నా. మీకు గనక గుద్దలో దమ్ముంటే ఒక అమ్మకి అబ్బకి నిజాయితీగా పుట్టే కనుక ఉంటుంటే లంచం కొడలారా, మీరు ఒక్కటి చెయ్యండిరా. రాజకీయ నాయకుల కూతురు జోలికి వెళ్ళండి, అధికారుల కూతురు జోలికి వెళ్ళండి, వెంటనే మిమ్మల్ని కాల్చి పడదొబ్బుతారు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ దాకా రావట్లేదు కాబట్టి, వాళ్ళ బలుసు ఉన్న వాళ్ళు కాబట్టి, గుద్ద నిండా డబ్బు ఉంది కాబట్టి విదేశాల్లో దేశం కాని దేశంలో విదేశాల్లో చదివించుకుంటూ ఆ పిల్లల్ని రక్షణ కల్పిస్తూ విదేశాల్లో పెట్టుకుంటున్నారు. మధ్య దిగువ తరగతి వాళ్ళంటే డబ్బు లేని వారు, పేదవారు. వీళ్ళ ఓట్లు అడగడానికి మాత్రమే వీళ్ళకి గుర్తొస్తుంది. ఆ ఓట్లు అడిగిన సమయంలోనే వీళ్ళు గుర్తొస్తారు. ఆ ఓట్ల కోసం మాత్రమే ఈ మధ్య దిగువ తరగతి వాళ్ళ ఇళ్ళకు వస్తారు ఈ నాయకులు. తర్వాత అయిపోయిన తర్వాత పట్టించుకోరు. వాళ్ళ కూతురు జోలికి వెళ్ళండి, నాయకులు కూతురు జోలికి కానీ అధికారులు కూతురు జోలికి కానీ, అప్పుడు వస్తాయి చట్టాలు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బలిసి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళినప్పటికీ కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు, కొత్త కొత్త స్టేషన్లు పెట్టేస్తారు, పొడి చేస్తాం పీకేస్తామని. కానీ మధ్య దిగువ తరగతి వారి యొక్క ఆవేదన కానీ ఆత్మ వేదన కానీ వీళ్లకు కనిపించడం లేదు.
చాలా బాధగా ఉంటుంది. 2 రోజులకోసారి 3 రోజులకోసారి మధ్య పేద దిగు తరగతి అమ్మాయిలంటే ఈ రోజున చదువుకోవాలన్నా బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్న పరిస్థితి. ఏంటి ఇంత ఘోరమా, మరి ఇంత ఘోరమా? రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా గానీ కళ్ళకి కట్టినట్టు కానీ చూసి చూడనట్టుగా పట్టి పట్టినట్టు కంటి ముట్టినట్టుగా వదిలేస్తున్నా ఈ రాజకీయ నాయకులు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా బాధతో మాట్లాడుతున్నానండి, చాలా బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నా. రోజు చూస్తుంటే మతి పోతుంది. 3 రోజులు కూడా జరగల, ఒకటి జరిగి 3 రోజుల తర్వాత మరలా ఈ రోజు ఇది. ఇంకెంతకాలం ఇలాంటి మానవ మృగాలకి మా సోదరులు ఇలా బలైపోతూనే ఉండాలా? మా సోదరి మళ్ళీ ఇలా బలైపోతూనే ఉండాలా? ఎందుకు మాట్లాడరు, ఎందుకు ఖండించరు? దయచేసి మీడియా వారికి, పోలీస్ శాఖ వారికి మరొక మనవి చేసుకుంటున్నా. దయచేసి మీడియాలో చూపించండి, ఎవతో బజార్ది శ్రీరెడ్డి చేరిప్పేసి అండర్వేర్తో రోడ్డు మీద నుంచుంటే చుట్టూరు కెమెరాలు పెట్టి జూమ్ చేసి మరీ చూపించారే మీడియాలో. మధ్య దిగువ తరగతి కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలు చాలా దారుణంగా అత్యాచారాలు చేసి చంపేస్తుంటే మీ మీడియా కళ్ళకి కనబట్టలేదా? మీ మీడియా వాళ్ళు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎందుకు చూపించలేకపోతున్నారు నేను అడుగుతున్నా. అదే మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే మీరు ఇలాగే కళ్ళకి కట్టినట్టుగా చూస్తూ ఊరుకుంటారా? అంటే అన్నట్టు ముట్టి ముట్టినట్టే ఉంటారా? మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఎవరికైనా ఇదే జరిగితే మీరు ఇలాగే ఉంటారా? దయచేసి పోలీస్ శాఖ వారు కూడా ఈ నిందితులను కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే నడి రోడ్డు మీద నిలబెట్టి అనుకుంటే చేసి పడదొబ్బలు ఇటువంటి మానవ మృగాలను, లుచ్చానా కొడుకలను. ఇంకొకటి, ఎవడైనా ఆడబిడ్డ వైపు తలెత్తి చూడాలంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలి రాజకీయ నాయకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.